జగన్ 11 ఏళ్ల క్రితం తండ్రి చాటను తొలగించుకొని రాజకీయంగా ఒంటరిగా కత్తిని దూశారు. నాటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధీని ఎదిరించిన వీరుడిగా ముద్రపట్టారు. మహామహులు చేయలేని పనిచేసి జగజ్జేత అని కూడా అనిపించుకున్నారు. అయితే వాటి ఫలితాలను ఆయన ఇప్పటికీ సిబిఐ కేసుల రూపంలో అనుభవిస్తున్నారు. అది వేరే విషయం కానీ కాంగ్రెస్ నేతలకు సలాం చేసిన తలరాతలనే అంతదాకా చస్తూ వచ్చిన తెలుగు సమాజం జగన్లో తలవంచనే వీరుడిని చూసి పులకరించిపోయింది. అందుకే ఆయనకు ఇంతటి రాజకీయ భవిష్యత్తు కూడా అలా ప్రసాదించింది. 4 దశాబ్దాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో నాటి సీఎం మంజయ్యను అవమానించారన్న వార్తతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రగిలిపోయింది. ఆ వేడి నుంచి పుట్టినదే తెలుగుదేశం పార్టీ. కొన్నేళ్ల పాటు తెలుగువారి పౌరుషాన్ని అలా నిలబెట్టి ఢిల్లీలో రీసౌండ్ చేసిన గనుడు అన్నగారు. ఆయన తర్వాత మళ్లీ అలా ఎవరూ చేయలేకపోవడం చేత తెలుగువారి గర్వం అణిగిపోయింది. చంద్రబాబైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ పాదుషాలకు దాసోహం అన్నట్లుగానే ఎప్పటిదాకా కథ నడిచింది. మధ్యలో వైఎస్ఆర్ కొంత బెటర్ అనిపించుకున్నారు. ఇప్పుడు బీజేపీ 4 వాకులు ఎక్కువ చదివింది. కాంగ్రెస్ నేతల కంటే కూడా అన్యాయం ఈనాడు అనేక రాష్ట్రాలకు జరుగుతోంది. ఇందిరాగాంధీ టైంలో రాష్ట్రాలకు హక్కులు కావాలని ఎంజీఆర్ గర్జించారు, కానీ ఇప్పుడు మోడీ అంతకంటే ఎక్కువ అవమానాలు చేస్తున్నారన్నది దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆవేదన. ఇక ప్రత్యేకించి ఏపీ వరకు చూస్తే 6 ఏళ్ల 7 బడిలో బీజేపీ చేసిన అవమానాలు, వాగ్దాన భంగాలు అన్ని ఇన్ని కావు. చంద్రబాబు దాస్తోహం అయ్యారనే జనాలు ఓడించేశారు, ఇంటికి పంపించేశారు. మరి మేరునగ ధీరుడు అనిపించుకున్న జగన్ అయినా ఢిల్లీకి సవాల్ చేయకపోతే ఎలా అన్నదే ప్రతి ఆంధ్రుడి ఆవేదన. పోరాడితే పోయేదేమీ లేదు అన్నది విప్లవ సిద్ధాంతం. 16 నెలలు జైలు జీవితం, ప్రౌఢ ప్రాయంలో చవి చూసిన జగన్ కి అంతకంటే పెద్ద శిక్షలు ఏముంటాయి? ఆంధ్రుల జీవనాడైన పోలవరం పీకను నిలువునా నిలువేస్తున్న కేంద్రం మీద ఇప్పుడు కాక మరెప్పుడు ఉద్యమిస్తామంటూ మాజీ ఎంపీ యండవల్లి అరుణ్ కుమార్ సంధించిన ప్రశ్నకు ఖచ్చితంగా జగన్ స్పందించాల్సిందే. జగన్ మీద 2 బాధ్యతలున్నాయి. 1. 151 సీట్లతో తనను గౌరవించిన జనం అన్యాయం కాకుండా కాపాడడం. 2. పోలవరం దివంగత సీఎం వైఎస్ఆర్ కలలో కన్న ప్రాజెక్టు. ఆ తండ్రి కొడుకుగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న జగన్ ఖచ్చితంగా శాశ్వతంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టు కోసం ముందుండి పోరాడాలి. ఇదే ఉండవల్లి కూడా చెప్పింది. ఈ పోరులో ఒకవేళ జగన్ మోడీని ఎదిరించి జైలుకు వెళితే జనమే ఆయన్ని తిరిగి తెచ్చి సీట్లో కూర్చోబెడతారు. అది సత్యం. గతంలో కూడా ఇది జరిగింది. ఇదే అయినా జగన్ ని జైలుకి ఈవేళ పంపితే ఏపీ అల్లకల్లోలం అయిపోదు. ఇది కూడా ఉండవల్లి చెప్పిన లాజిక్కే. లాజికల్ గా చూసినా ఇది నిజం కూడా. మొత్తానికి జగన్ కేంద్రం మీద తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటున్నారు అంతా. ఇది ఎలా ఉంటే మరోపక్క అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ రోజు రోజుకి బలపడుతుంది. ఈ నేపథ్యంలో మూలకి మూలుగుతున్న కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కొత్త వ్యూహ రచనలను పన్నుతూ ఉన్నారు సోనియా గాంధీ. గతంలో జగన్ పై కేసులు పెట్టి పెద్ద తప్పు చేశామన్న భావనలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని తుడిచిపెట్టి జగన్ కి మద్దతుగా నిలవడానికి సిద్ధమైనట్టు సమాచారం. పోలవరం విషయంలో జగన్ కి కేంద్రం నుండి నిధుల విషయంలో వస్తున్న సమస్యలని కాంగ్రెస్ క్యాచ్ చేసుకుని జగన్ కి దగ్గరవ్వాలని, తద్వారా తమ ఉనికి కాస్త నిలబడుతుంది అనేది సోనియా ఆరాటం. అందుకోసం జగన్ తో సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరి సోనియా ట్రిక్లకు జగన్ లొంగుతాడా? మోడీని ఎదిరించి పోలవరం పూర్తి చేస్తాడా అన్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి.